శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం 9789756555. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చెయ్యి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా రోజులలో పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకముగా 100కి 100% చేయబడును. స్త్రీ పురుషులకు ఎలాంటి పర్సనల్ సమస్యలకు తగిన పరిష్కారం తెలుసుకోండి. ఓకే, ఈ రోజు బ్లాగ్ ఏంటో మీకు అర్థమైపోయి ఉండాలి. ఇవన్నీ చూసి సో ఐటమ్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి, అవన్నీ తర్వాత చూపిస్తాం. అత్తతో చేపల కూర. సో అన్నమాట, సో బ్లాగ్ వచ్చేసి అత్తతో చేపల కూర. తినేది కొడుకు, తినేది కొడుకు. సో అన్నమాట వీడియో. సో మా మమ్మీ ఈరోజు ఏం చేస్తుంది, చేపల కూర చేస్తుంది. సో జానుతో కూడా చేయిస్తుంది. సో దానికి తీసుకున్న ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, ఒకసారి చూద్దాము. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మా పాత వీడియోస్ అని చూస్తున్నారా, చూడకపోతే ఒకసారి వెళ్ళి అన్ని వీడియోస్ చూడండి. సో ఈ వీడియో అయితే నాకు తెలిసి చాలా స్పెషల్ అనుకుంటున్నాను మీ అందరికీ. సో చాలామంది అడిగారు కదా మా అత్తయ్యతో వీడియో చేయండి అని చెప్పేసి. సో అందుకని సో స్పెషల్ ఫర్ అస్ అండ్ ఫర్ యూ ఆల్సో. ఓన్లీ ఇంట్రడక్షన్ లోనే నేను ఉంటాను, తర్వాత నేను వెళ్ళిపోతాను. ఎందుకంటే నేను వీడియో రికార్డ్ చేయాలి ఇంకా. సో అందుకని వీళ్ళిద్దరే కంటిన్యూ చేస్తారు. సో మా అమ్మ మాట్లాడమ్మా. సబ్స్క్రైబర్స్ వచ్చినాక తర్వాతనే మా మమ్మీకి ఒక యూట్యూబ్ లో తీసుకొద్దాం అనుకున్నాను. సో ఫైనల్లీ ఈ వీడియోతో ఫైనల్లీ యూట్యూబ్ లోకి మా యూట్యూబ్ ఛానల్ వచ్చేసింది. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను, లైక్ చేయండి, పక్క కామెంట్ చేయండి. మా మమ్మీ అయితే వంటలు బాగుంటుంది, ఎక్కువ చేయట్లేదు, కొంచెం తింటాం. సో ఫిష్ కర్రీ చేయడానికి ఏమేమి ఐటమ్స్ కావాలో నాకు సరిగ్గా తెలియదు కాబట్టి మా అత్తయ్య అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఒక్కొక్క ఐటమ్ ఏంటి అని చెప్పేసి. దీంట్లో మనం ఏమేమి యూజ్ చేస్తాం అన్ని ప్రతి ఒక్కటి చూస్తుంది, చాలా చూసేద్దాం. చేపలు, ఇవి బొచ్చ చేపలు అండి, బయట నుంచి తీసుకొచ్చినవి గట్టిగా, ఇవి క్లీన్ చేసి తీసుకొచ్చాము. ఇప్పుడు అవి ఇది ఎలా రెడీ చేయాలో చెప్తాము. క్లీన్ చేశాను, ఉప్పేసి నీట్గా చేసి తీసుకొచ్చి పెట్టాము ఇక్కడ. నెక్స్ట్ ఎట్లా అంటే ఇప్పుడు మనం తయారు చేసుకునే విధానం మీకు చెప్తాను. నూనె, ఆయిల్, పల్లి ఆయిల్ అండి, మీ ఇష్టం ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. ఇది కొత్తిమీర అంటే మిక్సీ పెట్టాను. ఇది ఉల్లిగడ్డ, అది మిక్సీ పెట్టాను. ఇది నెక్స్ట్ అంటే ఫ్రెష్, ఇది కూడా అల్లం పేస్ట్ ఫ్రెష్, ఇంట్లో ఉంది తాత ఫ్రిడ్జ్లో ఉన్నది బాగోదని ఇప్పటికప్పటికే పెట్టాము. ఇది అల్లం పేస్టు, దానికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ. టమాటా 4 పచ్చిమిర్చి. రెండు టమాటాలు ఎందుకంటే టేస్ట్ కోసం, ఎక్కువ వేస్తే బాగోదు. ఓకే, టమాటా. ఓకే, సో ఇది వచ్చేసి టమాటా. ఇది చింతపండు రసం అండి, చింతపండు రసం. చింతపండు రసం ముందే మేము క్లీన్ చేసుకొని ఇందులో తెచ్చుకొని పెట్టుకున్నాము. టమాటా చెప్పాను కదా ఇందాక, 4 మిర్చి, కొత్తిమీర, పెరుగు. పెరుగు ఎందుకు తీసుకుంటామంటే అది నిశ్వాస అనేది రాకుండా, స్మెల్ రావద్దు, స్మెల్ రాకుండా, నిశ్వాసన అనేది రాకుండా పెరుగు మనం యాడ్ చేస్తాం, బాగుంటుంది. తర్వాత అందులోకి సరిపోయిన కారం తీసుకోవాలి, పసుపు మనకు సరిపోయినంత. నెక్స్ట్ ఇది జీలకర్ర పొడి కొంచెం, దానికి తగినంత మనం వేసుకోవాలి. ఇది మెంతు పొడి కొద్దిగా యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం. అదేంటి ఇదంటే జన అంటారు, దాంట్లో వచ్చిన జన మన ఇష్టం, ఇష్టం అంటే వేసుకోవచ్చు. అది ఉడికేటప్పుడు
కలకల ఉడికేటప్పుడు దాన్ని వేయాలి. కొంతమంది ఉట్టిగా ఫ్రై చేసుకొని తినొచ్చు, మన ఇష్టం. ఎట్లా ఫ్రై బాగుంటుంది. నేను చిన్నప్పుడు నా జాను నువ్వు అది జనాలు ఏమంటున్నావు ఇప్పుడు స్పెషల్ గా అంటే ఫ్రై చేసినా కొంతమందికి ఇష్టం. నాకైతే ఈ కూర ఉడుకుతుంటే మా అత్తయ్య అంటే ఈ వంటలు నాకు అసలు నాకు తెలియదు. కోడల కన్నా ఈ మాత్రం తెలుసు కానీ నాకు స్టార్టింగ్ లేదు అసలు ఏం తెలియదు. పాల్వంచ మరి మా అత్తయ్య బాగా చెప్పేది. ఇది మాత్రం మా అత్తయ్య కాడ నేను నేర్చుకున్నా. జన వేయడమా? ఈ జన వేయడం ఈ కూర నేర్పడం కూడా మా అత్తయ్య గారే బాగా చేస్తారు వంటలు. మీ అత్తయ్య కాడ నువ్వు నేర్చుకో ఇప్పుడు. నేనైతే మా అత్తయ్య గారే నేర్చుకున్నా. నువ్వు కూడా మీ అత్తయ్య కాడ నేర్చుకో. మా కోడలు నా కాడ నేర్చుకుంటుంది. ఎవరో ఒకరు నేర్పిస్తేనే కదా అర్థమే. ఇది మనకు ముందే ముందే మనం నేర్చుకో. ఎవరో ఎవరో ఒక కాంచి మనం నేర్చుకోవాలి కాబట్టి ఇది ఇదైతే నిజంగా మా అత్తయ్య గారు నేర్పిన వంటే నాకు. నేను మా కోడలు నేర్పిద్దాం అనుకుంటున్నాను. ఇది నెక్స్ట్ ఇది ఉప్పు అండి. ఇది మసాలా అంటే మసాలా ఉంది ఇంట్లో కాకపోతే ఇది ఫ్రెష్గా వేసుకుంటే బాగుంటుందని మిక్సీ పెట్టాను. ఇందులో ఏమేమి ధనియాలు ధనియాలు దాల్చిన చెక్క ఎల్లిపాయలు లవంగాలు ఇంకేమంటే దాన్ని ఏమంటారు లవంగాలు ధనియాలు దాల్చిన చెక్క మిరియాలు అంటే మిరియాలు ఎక్కువ తీసుకోవద్దు ఒక నాలుగు టేస్ట్ కోసం. ఇక ఇదండి ఇవి ఐటమ్స్ మనం తయారు చేసే ఐటమ్. సార్ ఓకేనా అర్థమైందా? ఇవన్నీ కలిపి చేస్తే చేపల కూర అవుతుంది. చూడండి చూడండి నేను చేస్తా. మా కోడలు కూడా వస్తుంది. మా అత్తయ్య గారు చెప్పిన వంట అని నేను చెప్తున్నా. మా అత్తయ్య గారు నాకు నేర్పించారు. నేను అదే చాలా బాగుంటది చూడండి. ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ అంటే ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు చేపల కూర? ఎన్ని ఇయర్స్ నుంచి అంటే నాకు 17 సంవత్సరాల నుంచి మా అత్తయ్య గారు అప్పటి నుంచి వంటలు నేను చేసే వంట ప్రతి ఒక్కటి మా అత్తయ్య గారు నేర్పిందే. కొన్ని అంటే ఫ్రెండ్స్ ద్వారా నేర్చుకున్నాను. మీకు ఎన్ని ఇయర్స్కి పెళ్ళైంది? నాకు ఎన్ని ఇయర్స్ అంటే 14 సంవత్సరాలకి పెళ్ళైంది. 14 సంవత్సరాలు చేశారు నాకు. మా మమ్మీకి బాల్య వివాహం చేశారు. 14 సంవత్సరాలు మ్యారేజ్ అయింది. అందుకే అంత పెద్ద అబ్బాయి ఉన్నాడు నాకు. నాని కొంచెం లైట్గా దీనిలో కొంచెం లైట్గా కొంచెం పసుపు ఆల్రెడీ కొంచెం పసుపు వేసా కొంచెం తీసుకుంటుందా. ఇప్పుడు మళ్ళీ పసుపు వేసావల్ల లైట్గా కొంచెం పెరుగు ఎందుకంటే కౌసు వాసన రాకుండా పెరుగు ఎక్కువ వద్దు ఒక 2 స్పూన్లు. జాను చూడు వంట వంట నేర్చుకో నేర్చుకుంటే. మా కోడలి మీకోసం తినాలి కదా అని మీరు చెప్పండి. మా కోసమైనా నువ్వు తినాలని చెప్పండి. కంపల్సరీ తినాలి. నాకు పెరుగు నచ్చదు. నచ్చకపోతే ఆడియన్స్ కోసం తినాలరా. బట్ ఓకే ఆడియన్స్ కోసం తినాలరా. కోడలు కదా కూతురు. నాకు కూతురు లేరు. ఆమె కూతురు ఆమె కోడలు. కొంచెం ఆయిల్ వేసుకుంటాను. కొంచెం సరిగ్గా చూపించేట కొంచెం ఆయిల్ ఎక్కువ లేదు. కొంచెం సాల్ట్ కొంచెం ఇది కూడా కారం కొంచెం కలిపి మిక్సీ ఇట్లా మనం కలుపుకొని పక్కన పెట్టుకోవడానికి బాగుంటుంది. ఎక్కువ కాదు. మళ్ళీ తర్వాత వేస్తావా? మళ్ళీ తర్వాత వేయాలి. ఇది నార్మల్ కలుపుకోవడానికి కలుపుకొని అడగించుకోవడానికి. ఇంత ప్రాసెస్ ఉంటుందని నేను అనుకోలేదు. తినాలంటే చేసుకోవాలి కదండి. కానీ బాగుంటది. కొంచెం కష్టపడితే తినేటప్పుడు సుఖం ఉంటది. బాగుంటది. తినొచ్చు. ఇంత బాగుంటదో అత్తయ్య గారు అనేది. తినాలంటే కష్టపడి చేసుకోవాలమ్మా. పని వాళ్ళు లాగా చేయాలి. మహారాజు లాగా తినాలంటే తినేటప్పుడు. అది మా కోడలు చెప్పారు. పని లాగా చేసుకొని మహారాజు లాగా తినాలి. ఇదే పని లాగా కష్టపడాలి. తినేటప్పుడు మహారాజు లాగా తినాలంట కదండి. మీకు కూడా ఈ డైలాగ్ నచ్చిందా? డైలాగ్ కాదు రియల్. ఇదే రియల్. కానీ మాకు అంటే కోడళ్ళు అంటే మనం కూడా అత్తగారి నుంచి నేర్చుకునే వాళ్ళం. ఇవి కూడా మా అన్న నుంచి నేర్చుకోవాలి కదా. మా కోడలు అన్ని నేర్చేసుకొని చేస్తుంది కొంచెం కొంచెం. కాకపోతే కొంచెం పెద్దగా వంటలు ఒక 4-5 రోజున చేయలేదు. వాళ్ళ వరకు అయితే చేసుకోగలుగుతుంది. చూస్తుంది కదా అంటే నీ కొడుకు వరకు అయితే పెడుతుంది. మిగతా వాళ్ళు వస్తే కొంచెం వంటలు వాడవండి. మనం ఇంట్లో ఫుడ్ ఎక్కువ నైనైతే ఇంట్లో ఫుడ్ బయటికి పోతే మాత్రం నేను ఏం తినను. కలిపాను. ఇది పక్కకు పెట్టేసుకున్నా. సో నాకు వచ్చేస్తుంది అనమాట చేపల కర్రీ. నా కోడలు ఇప్పుడే వచ్చేస్తుందండి వంట. ఇప్పుడే వచ్చేస్తుందండి వంట. సరే తరలే వండే అవసరం లేదు. ఇప్పుడే వచ్చేస్తుంది. కొంచెం వేడాక ఆయిల్ పోసుకున్నాం. ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలా?
ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి. కోడలు చెప్తుంది అత్తకి, నేనే చెప్తానా? ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకోవాలి మిక్సర్ వేడైన తర్వాత. నెక్స్ట్ చెప్తా. ఆయిల్ చూద్దాం ఎంత పోద్దామో. చేపలు తగ్గట్టు పోసుకోవాలి. ఇంత అంత అంటే ఏమి లేదు, మన ఇష్టం. మరి ఎక్కువ వేస్తే ఆయిల్ మొత్తం తేలి తినలేము, ఆయిల్ మొత్తం బయటకు వస్తుంది తినలేము. ఆయిల్ చాలు. కొత్తిమీర పేస్ట్ ఎందుకంటే కలర్ కలర్ వస్తానికి బాగుంటుంది. కొత్తిమీర కొంచెం పేస్ట్ వేసుకుంటే కలర్ ఉంటుంది, టేస్ట్ ముక్కకు బట్టి, కొత్తిమీర ముక్కకు బట్టి చాలా బాగుంటుంది టేస్ట్. టేస్ట్ కోసం వేసేది కొత్తిమీర కదా, హెల్త్కి కూడా మంచిది. కొత్తిమీర అనగా ధనియాలం, ధనియాల ఇది ఏమంటారు పుదీనా, ఇవి అనేది ప్రతి ఒక్క కూరలో వేసుకుంటే మన హెల్త్కి మంచిది, బాగుంటుంది. అసలు అరుగుదలే ధనియాలు కొత్తిమీర అనేది అరుగుదలకు మంచిది. కొంచెం ముందుకు రండి. సో నూనె వేగింది బాగా. నూనె వేడయ్యాక ఇది ఈ పేస్ట్ వేసుకోవాలండి. ఇది కొత్తిమీర, కొత్తిమీర, ఉల్లిగడ్డ, ఎల్లిపాయ, అల్లం. ఇంకా అల్లం వేయలేదు. వావ్, ఈ ఫీలింగ్ మాత్రం భలే ఉంటుంది. అల్ల ఫస్ట్ నూనెలో ఫస్ట్ ఏమైనా చిటపడలు ఆడుతుంది విషయం. అంటే ఈ పచ్చి వాసన పోవాలి. ఈ పచ్చి వాసన పోయేదాకా మనం ఇట్లా కొంచెం ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఇందులో మనం ఉల్లిగడ్డ వేసినాం కదా, నూనె పీల్చుకుంటుంది అనమాట. ఆయిల్ అంతా దాన్ని ఫిక్స్ చేసుకుంటే కొంచెం అనిపిస్తుంది. నూనె ఏమో కానీ జాన్ అయితే ప్యూరిస్తూనే ఉంది. మా కోడలు అనుకుంటే నేను ఇంత నూనె పోసిందిగా మా అత్తయ్య, మాయం ఏం చేయండి దీనికి, ఏమన్నా మాయం మాత్రం జలం ఉంది అయింది అనుకుంటున్నాను. కాదు, మనం ఉల్లిగడ్డ వేస్తాం కదా, చూసారా నూనె ఎట్లా పీల్చుకుందో. ఇవ్వ నూనె అంతా పీల్చుకుంది చూసారు. మన కొత్తిమీర వేయడం వల్ల బాగుంటుంది, మన చేపల కూర చాలా బాగుంటుంది. మనం ఒకవేళ ఆయిల్ సరిపోలేదనుకుంటే మరి కొంచెం వేసుకోవచ్చు. చాలా మంది లాస్ట్ వేస్తారు కొత్తిమీర. కూడా కొంచెం వేస్తా కానీ ఇట్లా వేస్తే బాగుంటది. ఫస్ట్ వేస్తే ఇంకా బాగుంటది అంట. బాగుంటది. ఏం చేద్దాం, అల్లం పేస్ట్ వేసేద్దాం. అల్లం ఫ్రెష్ అల్లం ఇంట్లో ఉంది ఫ్రిడ్జ్ లో. అయితే మనం ఫ్రిడ్జ్ లో నూనె పెట్టుకుంటాం కదా అర్జెంటుగా వేసుకోవాలంటే. అండ్ నేనేం చేసిన కొంచెం అంత తీసి దంచుకున్నా. దంచుకున్న అల్లం చాలా బాగుంటుంది. మా అత్తయ్య వాళ్ళు ఇప్పుడు కారం కారం బట్టి ఇప్పటికైనా వాళ్ళు పెద్దోళ్ళు కదా, రోట్లో వేసుకొని దంచుకొని అప్పటికప్పుడు వేసుకుంటారు. వాళ్ళకి అది ఇష్టం. కారం కూడా, కారం కూడా, కారం కూడా మనమైతే ఒకేసారి ఇంత కేజీ కేజీ బట్టి చేసుకుంటాం. నూరి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అంట. అప్పటికప్పుడే ఏదైనా ఫ్రెష్ అనమాట, మసాలా అయినా ఏదైనా ఆఖరికి కారం కూడా. నేను ఇదే ఫస్ట్ టైం వింటున్నా కారం. అయితే చాలా మంది అయితే కేజీస్ కేజీస్ పట్టేసుకుంటారు ఒకేసారి. సో అలా కాదంట, కొంచెం గ్యాస్ స్లోగా పెట్టుకుందాం. ఎందుకంటే కొంచెం మగ్గాలి కదా. ఇది కొంచెం వాసన స్మెల్ అనేది, పచ్చి స్మెల్ అనేది బయటికి పోయింది కదా. కొంచెం పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం, కలర్ కలర్ ఉండాలి కదా. కొద్దిగా పసుపు ఎక్కువ వేస్తే స్మెల్ వస్తుంది కదా. పసుపు స్మెల్ ఏరాదు నూనెలో. ఇప్పుడు నూనె వేసినాం కదా, దాంట్లో పచ్చి వాసన అంతా పోయింది. మొన్న నేను చికెన్ ఉన్నప్పుడు అయితే పసుపు ఎక్కువ వేయాలి, ఎక్కువ వేయలేదు కదా. ఎవరు? సరే అండి, ఇప్పుడు అది మగ్గింది కదా. నువ్వు ఎప్పుడు చేసావు చికెన్? మొన్న చేసినప్పుడు వేసేసిన ఎక్కువ. అది మగ్గినప్పుడు ఇగో కొంచెం కొంచెం కారం వేసుకోవాలి. అది కొంచెమా? దాన్ని సరిపోదు. ఓకే, బాగుంటుంది. చేపలు కారం ఎక్కువ వేయకపోతే కౌసు వాసన వస్తుందండి, బాగోదు. కారం ఎక్కువ తింటాం, ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే కౌసు వాసన వస్తుంది. అది కలపాలి. ఇప్పుడు ఏం కనబడట్లేదు కదా, తర్వాత మనం చింతపండు ఇది వేసేసాక బాగుంటది. కలుపుకోవాలి మొత్తం. నెక్స్ట్ ఏం వేయాలి? ఈ రెండు టమాటాలు ఉన్నాయి కదండి, ఈ రెండు టమాటాలు వేసేద్దాం. టమాటా కేజీ ఎక్కువ అనిపించిన వాళ్ళు టమాటా వేసుకోకండి, టమాటా కేజీ తక్కువ రేట్ అనిపించిన వాళ్ళు వేసుకోండి అంతే. నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, ఒక్క హెల్ప్ అయినా చేద్దాం అనుకుంటున్నా, టమాటా కట్ చేసి ఇద్దాం అనుకుంటున్నా. ఒక డౌట్, చేపల కూర చల్లగైనాక తింటే బాగుంటుంది అంటారు, నిజానా? ఈ రోజు అండి ఉదయం తినాలండి, బాగుంటది. లేదా ఉదయం ఉండి సాయంత్రం తినాలి, చాలా బాగుంటుంది. చాలా చల్లగైనాక చాలా బాగుంటది అంట. అంటే చికెన్ మటన్ ఏంటి అంటే వేడిగా ఉన్నప్పుడు తింటే బాగుంటది, కానీ ఫిష్ అలా కాదు. చేపలు చల్లగైనాక తింటే చాలా బాగుంటది అంటే. నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఇట్లా కలపడం. ఇది టమాటా అండి, ఒక టమాటా యాడ్ చేస్తున్నా. ఎక్కువ చేపలు లేవు కదా, టమాటా వేస్తే బాగుంటది. మనం చేపలు ఎన్ని కేజీస్ తీసుకుంది? చేపలు కిలో చేపలు అంతే. కిలో కిలో
ఇందొచ్చింది కిలో కాదు 2 కిలోలు 2 కిలోలు వచ్చింది ఎన్ని వచ్చాయి టమాటా వేసేసాను టమాటా వేసేశానండి వావ్ కొంచెం కారం ఎక్కువైనట్టు నాకు అనిపిస్తుంది ఎక్కువ కాదు పులుసు చేయాలి కదా ఉప్పు salt వేస్తున్నా ఉప్పు తర్వాత వేసుకోవచ్చు మనం చూసుకొని पचिमिर्ची बहुत मदन पचिमिर्ची चाल अबाई मन मूड सार जानू की భయపడేదాన్ని చాల భయపడేదాన్ని वरदाधि मब्बु पट्टिंदि वर्षं वच्चेटट्टुंदि आयनंत वरकैते कानिद्दां वीडियो देवुडिकि प्रार्थिंचंडि वर्षं रावोद्दनि पुष्प అంటే ఆ తల్లిని అట్లా ఆయనకి ఇష్టం అట్లా పిలవడం
చెప్పు బాబు తమ్ముడు అని ఒకసారి నేను కూడా మా పిల్ల దగ్గర నేను ఫ్రెండ్ అన్నమాట ఎప్పుడు వాళ్ళని నేను ఏమన్నాను నేను కూడా చెప్పు తమ్ముడు అని అన్నాడు జాను వచ్చి నీకు మా లవ్ మ్యాటర్ చెప్పినప్పుడు నువ్వు ఫస్ట్ ఏమన్నావు జాను మా అబ్బాయి ఏదో వీడియో ఉందంటే మర్చిపోయానండి ఇది పక్కా మీకు చెప్పవలసిన మాట ఇది బాగా వినండి ఏదో వీడియో ఉందని జానుని మా అబ్బాయి ఫస్ట్ టైం తీసుకొచ్చింది తీసుకొస్తే వేరే వాళ్ళ ఇంటి కాడ వీటి అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు వస్తున్నారు అని చెప్పి పాపం మా బాబు చెప్తే అవునా అంటే ఎందుకంటే ఇదే ఏందో ఏదో తీస్తున్నారు అప్పుడు అలా వైకుంఠం పురం ఏదో తీసుకున్నారు తీస్తుంటే వచ్చిరా అంటే ఎక్కడ ఉన్నారంటే వేరే వాళ్ళ ఇంటి కాడ పెట్టామా అంటే ఆడపిల్లలు కదరా ఎందుకు పెట్టినా మన ఇంటికి అదే పోయిన వాళ్ళు నిన్ను నమ్ముకొని వచ్చినప్పుడు మరి ఇప్పుడు చేయాలంటే మరి వాళ్ళ ఇంటి కాడ పెట్టి మంచి అయితే చెడేది వాళ్ళ తల్లిదండ్రులు ఆశలు పెట్టుకుని అమ్మడు ఆ ఇద్దరు ఆడపిల్లలు వచ్చిన అమ్మాయి అమ్మాయి ఎక్కడ ఇంకొక అమ్మాయిని యాడ్ చేసింది మా అబ్బాయి అట్లా కవర్ చేసిన బాగోదు కదా కవర్ చేసిన కవర్ చేసి నా కవర్ చేసిన కదా నాకు తెలుగు అయితే వేరే వాళ్ళకి అక్కడ తెలిసిన అక్క వాళ్ళ ఇంటి కాడ పెట్టిన అమ్మ అని అంటే అవునా సరే రేపు తీసుకురా ఇక్కడే ఉంటారు నలుగురు ఉన్న కాడ ఉండాలి కానీ అమ్మాయిని ఆడబెట్టడం ఎంతరా అన్ని నాన్న అంటే ఈ లవ్ ఈ కొవ్వు అని నాకు తెలియదు ఇంకా ఏం తెలియదు లవ్ చేసుకుంటున్నాను నాకు వాస్తవంగా తెలియదు ఇక మా అబ్బాయి ఎప్పుడే లవ్ చేసి పెళ్లి చేసుకుంటానని అసలు నేను కళ్ళ కూడా అనుకోలేదండి సరే అని తెల్లారి తీసుకొచ్చిండు ఈ అమ్మాయి ఈ అమ్మాయి చూడండి కోడలు అప్పుడు అమ్మాయి ఇప్పుడు కోడలు ఇప్పుడు అమ్మాయి అప్పుడు అమ్మాయి అనే చెప్పాలి కదండి అయితే తీసుకొచ్చింది తీసుకురాగానే సరే నేను చాయ్ అమ్మ అమ్మాయి వాళ్ళు వచ్చిరు నిన్ను మాట్లాడతారని మా బాబు అన్నాడు నేను చీర మీద కూర్చుని నన్ను చూసి నయంగా నమస్కారం ఆంటీ గారు అన్నాడు అంటే ఓకే అమ్మ పర్లేదు అమ్మ కూర్చో అన్న నీకు తెలుసు అప్పటికి వీడియోలు చేసాం మీ అందరం ఇద్దరం ఒకటే టిక్టాక్ లో చూడలే అసలు తెలియదు కుర్చి మించుకు వెళ్ళాను కానీ నమస్కారం ఆంటీ గారు అని అంటే అమ్మకు ఏం కదా కూర్చోరా అన్న టీచర్ ఓకే ఆంటీ గారు అని తీసుకుని చాయ్ గాలి బాగా వస్తుంది సో ఫైనల్ అయితే ఇక సర్లేని ఇంకా ఆ రోజు అట్లా గడిచిపోయింది మళ్ళా షూటింగ్ పోయిరు వచ్చిరు బయట నించుంది షూటింగ్ పోయి అయ్యో అమ్మాయి ఏంది బయట నించుంది నేను మొహమాటం పడుతుందని నేనేం చేసిన షాప్ లో కూర్చున్న చీరలో అమ్మాయి బైక్ కాడ నించోనే అందరు పిల్లలు ఉన్నారు అయితే అమ్మాయి బుజ్జి ట్రారా ఆయన కూర్చుంది రా నేనే పిలిచిన బుజ్జి ట్రారా కూర్చుని వచ్చింది వచ్చి కూర్చుని ఆ చీర అమ్మటి కూర్చుడు కూర్చోరా అన్న అని నేనేం అడిగిందంటే ఆమెని మరి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నావు రా అన్న అంటే ఈమెకేం వినిపించింది అంటే ఈ ముందే ఆంటీకి నా నాని గురించి నాకు ఇద్దరు గురించి తెలుసోమో పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నారని ఈమె అనుకుంది నేనేమన్నా అంటే ఈమె పెళ్ళి ఎప్పుడు అని నేను అడిగిన అని కూడా ఆంటీ అవునా ఆంటీ నాని ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడే అన్నాను నాని ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడా నాని ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడేందా నేను అనుకున్నా అంటే మా అబ్బాయిని అనుకోలే నీ పెళ్ళి ఎప్పుడు అని నేను అడుగుతూ ఈమెమన్నది మా ఇద్దరి గురించి వాళ్ళిద్దరి గురించి అడుగుతున్నావు మా ఆంటీ తెలుసో అని ఏమన్నది ఆ పెళ్లి నాని ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడే ఆంటీ నాని ఒప్పుకుంటలేదు అన్నది ఏమో చెప్పింది దెబ్బ షాపులు ఉన్నా మనసు నుంచి మాట బయట లోననుకుంటున్నా అంటే నువ్వు మా అబ్బాయిని ప్రేమిస్తున్నావా అంటే నువ్వు ఇద్దరు లవ్ చేసుకుని నా ఇంటికి వచ్చిరా అని నేను అనుకున్నా సర్లే ఆమె షాప్ లో ఉన్నా అవునారా అని ఇట్లా అవునారా అన్నా అన్నాక ఆంటీ ఇప్పుడు నాని వద్దంటుండు మ్యారేజ్ ఆంటీ అని అన్నది ఆహా అవునా అన్నకి నేనేం మాట షాక్ అయ్యి షాక్ లో నేను ఈమె పెళ్ళి ఎప్పుడు నన్ను అడిగిందంటే మా అబ్బాయిని మా అబ్బాయి వీళ్ళిద్దరు ఇష్టపడరు నాకు తెలియదు నేను షాక్ అయిపోయాను ఆహా అవునారా అని అనుకున్న తర్వాత అబ్బాయి ఇక ఇట్లా ఏంద్రా అంటే అమ్మ ఇష్టపడమ్మా అది అని అంటే సర్లే ఏంద్రా అంటే మా అబ్బాయి అంటే ఇష్టం అంటే ఇష్టం ఆంటీ నాకు ఇష్టం ఆంటీ నేను ఇష్టపడ్డా ఇక నేను మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నాను మా ఇంట్లోనే తెలుసు ఆ తర్వాత ఆంటీకి తెలిసింది ఆంటీకి తెలిసింది నువ్వు చెప్పింది కూడా నువ్వే ఆంటీ నాకు చెప్పింది కూడా ఈమే మా అబ్బాయి అంటే బై మిస్టేక్ లో చెప్పాను మిస్టేక్ లో అంటే అంది ఓపెన్ టాప్ లో ఓపెన్ టాప్ మిస్టేక్ లో ఓపెన్ అయితది నేను ఏం అడిగిందంటే నీ పెళ్ళి ఎప్పుడు అమ్మా అని అడిగినా ఈమేం అనుకుందట ఆల్రెడీ నాకు తెలిసిపోయిందోమో ఇక్కడికి వచ్చినాక నేను అనుకుంది నాకేం తెలవలే అక్కడ అనేది ఇక వాళ్ళిద్దరు తీసుకోకుండా నాకు తెలవ పచ్చిరు నాకు తెలిసిపోయింది సరే ఓకే అనుకున్నాం ఇష్టపూర్తిగానే మేము ఏమలేము పెళ్లి చేసి పడేసి ఇక వాళ్ళు మేము కలిసి పెళ్లి చేసేసినాం అయితే ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారు ఇది ఇప్పుడు చేపల కూర చూద్దామండి ఎక్కడ వరకు వచ్చింది చేపల కూర కూర ఉడుకుతుంది స్మెల్ అయితే అదిరిపోయింది ఇక్కడ పైన చల్లగా వర్షం పడేటట్టుంది ఇక్కడేమో చేపల కూర ఇక్కడేమో ఎప్పుడు తిందామని ఎందుకు పెట్టలేరు అంటే పీసెస్ క్రాష్ అయిపోతాయి పీసెస్ ఈ ముక్కలు అనేది చెదిరిపోతాయండి చూసిరింది అలా ఆయిల్ కానబల్లది ఆయిల్ ఉడుకుతుంటే ఇట్లా వస్తుంది ఆయిల్ ఇంకెంతసేపు ఉడకాలి ఇలా ఇట్లా కనీసం అర్ధ గంట ఉడకాలండి
అర్ధ గంట ఉడకాలి. సబ్ 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 స్క్రైబ్ స్క్రైబ్ ఆ సబ్ స్క్రైబ్ అదే ఏయ్ మళ్ళీ మళ్ళీ మీరు నేను చేసే వంటలు మీకు నచ్చుతుంది అనుకుంటే మీరు ఓకే చేస్తే నేను మళ్ళీ మళ్ళీ రాగలుగుతా చేయగలుగుతాను. ఎంతకంటే కామెంట్ కామెంట్ చేయమను కామెంట్ కూడా చేయండి. చెప్పు నాతో వీడియోస్ కావాలంటే నాతో వీడియోస్ కావాలంటే మా కోడలు నేర్పిస్తున్నారు నాకు వాస్తవంగా మాట్లాడడం రాదు. చెప్పండి చెప్పు ఇదే ఫస్ట్ టైం కావాలంటే నాతో మీకు వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కామెడీ చేయండి కామెడీ చేయండి. కామెంట్ కామెంట్ కామెడీ కాదు పరేసదు అదిరిపోతుంది. వంటలు అయితే బ్రహ్మాండం చేస్తా బాగా చేస్తా. మా దగ్గర చెప్పిన వంటలు కొద్దిగా మా ఫ్రెండ్స్ దగ్గర నేర్చుకున్న వంటలు అయ్యే వంటలు ఏమిటి నేను చెప్తున్నా. గరం మసాలా అంటే గరం మసాలా అంటే అన్ని ఆలుకాయలు మెంతులు లవంగాలు అన్ని మిక్సీ పట్టుకున్నాయి. ఆలుకాయలు మిరియాలు అన్ని పట్టుకున్నాయండి. ఇప్పుడు మనం సరిపోయినంత వేసుకుందాం మసాలా. మసాలా వేస్తేనే అన్ని కర్రీస్ లో టేస్ట్ మసాలా వేస్తేనే టేస్ట్ ఉంటది. దాని సరిపోను జాను తినడానికి రెడీయా? ఎస్. ఇది తినడానికి మనం క్లాత్ అంటే గెంట పెట్టి కలుపుకోవద్దు చెదిరిపోతే. కొంచెం ఇట్లా కలుపుకోవాలి మసాలా కలపొద్దు. ఇగో ఇట్లా ఆయిలు ఇట్లా వస్తుందండి. చాలా మంచి స్మెల్ వస్తుంది మంచి వాసన వస్తుందండి. చేపలు అంటే ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి. మసాలా వేసానండి. నెక్స్ట్ కొత్తిమీర కొత్తిమీర యాడ్ చేద్దాం. కొత్తిమీర వేసి దింపేసుకుందాం. అయిపోయింది చాలా బాగుంటదండి. మీరు కూర ట్రై చేయండి. ఈ చేపల కూరని ఇంకా రెండు మూడు విధాలుగా ఉండొచ్చు అండి. కానీ ఇట్లా వండితేనే బాగుంటది. ఎక్కువైతే నాకు ఇష్టం ఎట్లా సాయి రోజు అసలు చచ్చిపెట్టండి తినిపోతే. మా సాయి మాత్రం చేపలు చాలా ఇష్టం. సాయికి మా కోడలకి ఫ్రై ఇష్టం. ఫ్రై ఎక్కువ తింటదండి. మనకు అలాంటి ఏం లేదు. మనం ఏదైనా ఎత్తున తింటాం. ఏదైనా బాగుంటేనే తింటాం కదండి. అది ఏదైనా సరే బాగుంటేనే తింటాం. బాగాలేదు తింటాం. అయిపోయిందా? అయిపోయింది. సో అయిపోయింది మొత్తం కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసాం. మొత్తం అయిపోయినాయండి. చేపల కూర చాలా బాగుంటది. మంచిగా ముక్కగా పట్టేసిందండి. చెప్పండి అత్తతో గ్యాస్ బంద్ చేసుకున్నాక చేపల గ్యాస్ బంద్ చేసాక ఆయిల్ ఇట్లా వస్తుందండి. చాలా బాగుంటది బాగుంటది. సో చేపల కర్రీ అయితే ఫినిష్ అయిపోయింది. సో అత్తతో చేపల కర్రీ కోడలతో చేపల కర్రీ ఎలా ఉంది? బాగుందా? చేపల కర్రీ చూడండి ఎంత మంచిగా గుమగుమలాడిపోతుంది అనిపిస్తుంది. ఓకే సో ఇదైతే మనం తినేద్దాం. జాను రెడీ? ఎస్ ఐఎమ్ రెడీ. రెడీ టు ఈట్? ఎస్ ఎస్. పుష్ప అఫీషియల్ తగ్గేదేలే. సో మన సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం కావాలంటే పంపించేద్దాం. కామెంట్ లో చేయండి ఎంతమందికి నచ్చింది ఎంతమందికి కావాలని. సో అదనమాట. సో అయితే మేము తిని ఎలా ఉందో చెప్తాము. అప్పటిదాకా వెయిట్ చేయండి. సో ఫైనలీ అయితే మా చేపల కర్రీ మా మమ్మీతో అంటే మా జాను మా మమ్మీతో చేపల కర్రీ అయితే అయిపోయింది. సో ఇప్పుడే తిన్నాము. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. అసలు మామూలుగా జాను అయితే కుమ్మేసుకుంది. ఇప్పుడు కుమ్మింది. టేస్ట్ అయితే మామూలుగా లేదు. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. ఒకసారి ఇంట్లో బ్యాచులర్స్ కూడా ట్రై చేయొచ్చంట. ఎందుకంటే అంతా ఈజీ స్టెప్స్. అండ్ సాయి కూడా తిన్నాడు కుమ్మేశాడు. సో అంత బాగుంది అనమాట. సో ఫైనల్లీ మా మమ్మీతో వీడియో 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 అని అడిగారు కదా. సో ఫైనల్లీ వీడియో అయితే ఇదే అనమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ట్యాప్ ది బెల్ ఐకాన్. కిరాక్ నాని ఆఫీషియల్. చెప్పు కిరాక్ నాని ఆఫీషియల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. మా మమ్మీతో ఇంకా వీడియోస్ కావాలా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం. అప్పటిదాకా టాటా సీ యూ ఆల్. బాయ్ బాయ్ బాయ్.